వెల్కమ్ టు ఫైర్ బ్రాండ్ టీవీ. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు. నమస్తే సార్. సార్, మీ రెండు యూట్యూబ్ ఛానల్స్ పేర్లు చూసినట్టయితే ఫైర్ బ్రాండ్ ఒకటి, ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఒకటి. అసలు ఫైర్ బ్రాండ్ అనేది కామన్ గా తీసుకున్నారు, ఎందుకని ఏ ఉద్దేశంతో ఫైర్ బ్రాండ్ టీవీ అని పెట్టారు? ఈ ఛానల్ పెట్టే ముందు నేను చాలా ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అవును సార్, ఐ డ్రీమ్స్ కాడి నుంచి సుమన్ టీవీ ఇవన్నీ ఇచ్చాం కానీ చాలా చాలా ఉన్నాయి. రెడ్ టీవీ, డబ్ల్యూ ప్రకాష్ వాళ్ళది, ఇలా చాలా చాలా ఛానల్స్ మోర్ దెన్ 1500 ఎన్నో ఉంటాయి అక్కడ. సో వాటిలన్నింటిలోనూ నేను కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడతాను అనమాట. ఆ ఫ్రాంక్ గా మాట్లాడతాం అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. మీ వీడియోస్ చాలా బాగుంటాయండి, ఎందుకు బాగుంటాయి అంటే ఖచ్చితంగా మాట్లాడతారు మీరు ఏదైనా అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్తా ఉన్నాం. అప్పుడు నేను డైరెక్టర్ గా కంటే ఈ విధంగా పాపులర్ అయిపోయినప్పుడు మీకు అర్థమైందా, నేను డైరెక్టర్ గా నన్ను గుర్తిస్తే ఒక ఆనందంగా ఉంటుంది. యాక్చువల్ గాను ఈ జనరేషన్ అప్పుడు ఒకటి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎవరైతే సినిమాలు చేస్తున్నారో నిన్న ఉన్నా వాళ్ళు తెలుస్తుంది, అలా మళ్ళీ రెండు మూడు సినిమాలు తీస్తే అర్థమవుతుంది భలే తీసాడు సినిమా అని చెప్పేసి. సో అంటిల్ దెన్ అసలు నేను ఇంటర్వ్యూస్ ఒప్పుకోవడం కారణమే టు రిమైండ్ దెమ్ గీతా కృష్ణ అనే ఒక ఖచ్చితంగా మాట్లాడి ముక్కుకు సూటుగా మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఇటువంటి సినిమాలు తీశాడట అని చెప్పేసి తెలియాలి. లేకపోతే ఆడు ఏమంటారు, ఇది ఎవడీ అనుకుంటారు మిగతా ఛానల్లో మాట్లాడినప్పుడు కదా. వాళ్ళు తప్పలేదు, బికాజ్ 23-24 ఇయర్స్ ఉన్నాడు తెలియకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలా తెలిసిపోయింది, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఛానల్స్ నేను ఇంటర్వ్యూ చేస్తూ నేను కొన్ని అన్ని సబ్జెక్టుల మీద మాట్లాడగలను. దేవుని దయవల్ల ఐఎమ్ లిటిల్ ఆ విషయంలో కొంచెం నాలెడ్జబుల్లే. అక్కడక్కడ ఏమైనా తప్పు మాట నాకు తెలియలేదు మరి ఇలా మాట్లాడేశాను అంటాను అంతే. ఓకే, అదే తప్పితే అది కూడా ఫ్రాంక్ గా చెప్తాను, నా మీద జోకులు వేసుకున్నా ఫ్రాంక్ గా చెప్తాను. అది నా అలవాటు, అది మీ ఛానల్ గురించి కాదు, అది ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. కొండ బద్దలు కొట్టాడు మాట్లాడతాడు అని చెప్పేసి అన్ని ముఖం మీద చెప్తాడు, లౌక్యం తెలియదు. అది తెలుసు నాకు, నేను లౌక్యం కావాలనుకోను అంతే. అంటే నన్ను అంటే తెలుసున్న వాళ్ళే నా దగ్గర రండి అంటాను అనమాట. నేను తప్పు చేయను, ఒకటే సినిమా తీసినా కూడా నేను తప్పు చేయను, కొత్త సబ్జెక్టులే చేస్తాను, అది మీకు కావాల్సినట్టే చేస్తాను. అంతేకాని మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం ఎక్స్ట్రాగా నటించేసి అది చేయను నేను, అది కూడా చెప్తాను. యాక్చువల్గా నేను ఆర్భాటంగా ఉంటాను, మళ్ళీ ఫ్యాషనబుల్గా ఉంటాను, అన్నీ ఉంటాయి. మీకు చెప్పే మాటల్లో ఆర్భాటం ఉండదు, నేను సబ్జెక్ట్ చెప్తాను బ్యూటిఫుల్గా ఉండేలా తీస్తాను, ఎలా చెప్తానో అలా తీసామన్నాడు అడవడా ఫ్రెండ్. ఎప్పుడో టైం సినిమా ప్రభుదేవ శివనాథ్ యాక్ట్ చేసిన సినిమా ఎప్పుడూ చెప్పినాడు సబ్జెక్ట్ సార్, నాకు 8 ఏళ్ళ చెప్పి అలాగే తీసారన్నాడు. సో ఫైర్ బ్రాండ్ ఎందుకు పెట్టారంటే బుక్ సూటిగా మాట్లాడతాం కదా అని చెప్పి ఫైర్ బ్రాండ్ అని పెట్టాం. అందులో కొన్ని కొన్ని వైలేట్ చేస్తున్నట్టుకున్నాం తెలియక, నాకు తెలియక ఆ థంబ్నైల్స్ లో అంచేత అది ఇప్పటి వరకు మొరటిష్ అవ్వలేదు, ఈ రోజు అయింది. థ్యాంక్ యూ. ఐ డి నాట్ నో దట్ ఇస్ మిస్టేక్, నేను మిస్టేక్ అని తెలియదు నాకు, ఆ థంబ్నైల్ ఎలా పెట్టకూడదు అని చెప్పేసి పెట్టాను. ఫ్రాంక్నెస్ అంత ముందు ఎడిటర్ గైడ్ చేయాలి, చేయలేకపోయాడు. మనం ఇచ్చాం కదా పెట్టేసి ఉంటాడు అలాగా. నేనే తమిళైన ఇస్తాను, నేనే ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా నేనే ఇస్తాను. డు నాట్ కాపీ, మనదే ఒరిజినల్ గా ఉండాలనుకుంటాను అనమాట. అక్కడ వీడియోస్ కూడా కాపీ చేయొద్దు, మనమే పెడదాం, మన మ్యూజిక్ పెడదాం అన్నట్టుగా అంటాను అనమాట. ఆ విధంగా తయారైంది ఫైర్ బ్రాండ్. నేను ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని ఎందుకు పెట్టానంటే ఐ వాంట్ టు స్టార్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఢిల్లీ. నేషనల్ న్యూస్ కవర్ చేయలేకపోతున్నాం, ఏదో అప్పుడప్పుడు మీరు వాళ్ళు అడిగితే వేరే ఛానల్లో చెప్తాను, కానీ అది అంతంత మాత్రమే అథెంటిక్ గా చెప్పి ఐఎమ్ ట్రైంగ్ టు సీ అ గర్ల్ దేర్ వన్ ఆర్ మ్యాన్ ఐ మీన్ హూ వర్ కెన్ హ్యాండిల్ ఇంటర్వ్యూస్. నేను నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు చేయించగలను. ఇక్కడ కూడా నేను చేయగలను, కానీ నాకు అంత టైం లేదు, ఫిలిం స్కూల్ కెమెరా భుజానేసుకు వెళ్ళిపోయి చేయలేను. ఇలాంటి వాళ్ళు పెట్టుకుని చేయొచ్చు, మేబీ లిటిల్ లేటర్ చేస్తాను, చేస్తే వాళ్ళ క్వాలిఫైడ్ ఉండాలంటాను. ప్రతి టామ్ డిక్ అండ్ హారీని చేయకూడదు. ఇప్పుడు ఫిల్మ్లో చేసామనుకోండి చిరంజీవితో స్టార్ట్ చేయాలి, అది వాళ్ళకి స్ఫూర్తి ఇస్తుంది. మరి చిరంజీవి మీరు ఇందాక అన్నట్టు ఓల్డ్ స్కూల్ అంటారు, మళ్ళీ అది ఓల్డ్ స్కూల్ కాకుండా నేను ఎప్పుడున్న విజయ్ దేవరకొండ వీళ్ళందరూ చెప్తున్నప్పుడు వాడు ఎలా పైకి వచ్చారో వీటి మీద కూడా నాకు తీయాలని ఉంది యాక్చువల్గా. అదే మేబీ మంచి అంబియన్స్ చేసి స్టార్ హోటల్లో ఐ విల్ కాల్ దెమ్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చిందనికంటే ఐ విల్ మేక్ ఎ వెన్యూ ఆఫ్ మై ఓన్, వెరీ కంఫర్టబుల్ వెన్యూ లైక్ కరణ్ జోహర్ లాగా, అలా పెడదామని ఈ ఫైర్ బ్యాండ్ అండ్ ఇండియన్ ఫైర్ బ్యాండ్ లో కూడా ఈ రెండింటిలో పంచుకుంటాం ఇప్పుడు, ఇందులో కొన్ని అందులో కొన్ని. కానీ ఇండియన్ ఫైర్ బ్యాండ్ మటుకు ఐ వాంటెడ్ టు ఆపరేట్ ఫ్రమ్ ఢిల్లీ. డెఫినెట్ గా సెంట్రల్ న్యూస్ కావాలి, ఇంటర్నేషనల్ న్యూస్ అవన్నీ కూడా అలా వస్తూ ఉంటేనే మీకు పీపుల్కి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అక్కడ చాలా అది
జ్యూస్ ప్రింట్ అని ఒకటి ఉంది, అది ఉన్న బాగుంటుంది ఆ ఛానల్, ఢిల్లీ నుంచి వచ్చేది కరెంట్ టాపర్ది ఒకటి ఉంది. సో అలాగా ఆ ఛానల్ గురించి ఇండియన్ ఫైర్ బ్యాన్ అని పెట్టాం. ఇది అది రెండో అప్డేట్ చేస్తాను, దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓన్లీ టు డూ గుడ్ టు ద సొసైటీ, మన ద్వారా నిజం చెప్పాలి. రాజకీయం అయితే ఓట్లు వేసేవాడికి కామన్ సెన్స్ మనం పెట్టాలి, ఇలా జరుగుతుంది సుమ అని. అదేవిధంగా ఫిల్మ్ అనుకోండి, ఈ విధంగా తీయండి, ఈ విధంగా నేను రివ్యూస్ చెప్పను, ఈ సినిమా దెబ్బ రాకూడదు. వీళ్ళందరూ కూడా ఏమంటానంటే రివ్యూస్ చెప్పొద్దు, ఒక వన్ వీక్ టైం ఇవ్వండి, సినిమా ఆడనివ్వండి, ఆ డబ్బులు వచ్చేనివ్వండి, దాని తర్వాత మీరు ఆ సినిమా పేరు పోగొట్టేయండి. అంతేగాని ముందుగానే మీరు సినిమాని పేరు పోగొట్టడం వలన అది అన్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద డబ్బులు పెట్టి తీసిన సినిమాలు, ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని దాన్ని స్టార్లు ఇచ్చి వీడు స్టార్ ఇవ్వడానికి. నేను ఇప్పటి వరకు ఒక కంపెనీ చెప్పాను, లవంగం డిజిటల్స్ అని, వాళ్ళు నాకు పే చేసేవారు హ్యాండ్ఫుల్ ఆఫ్ అమౌంట్, వారానికి ఒక సినిమా ఇంబాక్స్కి చెప్పాలి 8:30 షోకి, 8:15 అది చెప్పాను. దే గేమ్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో, కానీ అది కూడా ఒకలా ఎలా చెప్పారంటే మూడు గీతాకృష్ణ ట్రయాంగిల్ రివ్యూ అని చెప్పాను. ఒకటి ప్రజల పక్షం, ఒకటి సినిమా ఫీల్డ్ పక్షం, ఇంకోటి వచ్చి సినిమా లవర్, ఒకటి చెప్తే మిగతా రెండు ఫ్రీజ్ అయ్యి ఉంటాయి అనమాట. అలా కొత్త కాన్సెప్ట్ లో చెప్పాం సార్. అయితే నాకు ఒకటి రీసెంట్ గా తెలిసింది ఏంటంటే మీరు సినిమా తీయబోతున్నారు అని అనేసి విన్నాను. సో ఆ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది? యాక్చువల్గా 1985 లవ్ స్టోరీ కారం చేయడు అని ఆ సబ్జెక్ట్ కి చాలా మంది కావాలి. నానా పట్టేకర్, మాధు, దీక్షిత్, ఐశ్వర్యరావు వీళ్ళందరితో మాట్లాడడానికి ఒక కాస్టింగ్ డైరెక్టర్ని పెట్టాం బొంబాయిలో. మహాడతరాన్ని జరుగును సురేష్ గోపి అండ్ విజయ్ సేతుపతి. సో పాన్ ఇండియా, మీరు పాన్ ఇండియా ఎక్కువ ఒక 35 crores లో చేద్దామని అనుకున్నాం. యాక్చువల్గా విజయ్ సేతుపతి ఎక్కడ బ్రేక్ పడింది, అతను ఆల్రెడీ బుక్ అయిపోవడం వల్ల అది ఏదో క్యాస్ట్ బై తీస్తానని ఎవరు చెప్పినట్టు, క్యాస్ట్ బై కాదు ఇది. కారణం చేయడంలో 1985 ఘాతుకం జరిగింది, ఒక డెడ్ షెడ్ జరిగింది. సో దాని మీద తీద్దామని చెప్పేసి లవ్ స్టోరీ ఎందుకు పెట్టారంటే ఐ యాడెడ్ ఒక యంగ్ బాయ్ అండ్ గర్ల్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రేస్ లో ఆ లవ్ లో పడితే ఏం జరిగింది, ఈ గొడవలు జరుగుతున్న టైంలో అని ఐ మేడ్ ఇట్ యాజ్ ఎ ఫిక్షియస్. ఇప్పుడు అది వేసేటప్పుడు డిఫరెంట్ గా కావాలి, ఎందుకన్నానంటే ఒక బిజినెస్ పరంగా క్యారెక్టర్ పరంగా అతను మనసులో పెట్టుకుని రాసుకున్నాను అది నేను. ఆయన గురించి అంటే ఆ క్యారెక్టర్ అందరు క్యారెక్టర్ బాగుంటాయి, హీరో హీరోయిన్ అందరు ఉంటారు, ఈ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో అది కొంచెం డేట్ అవుతుందని చెప్పేసి నా దగ్గర అన్ని పాన్ ఇండియా ఉన్నాయి ఇప్పటికి. థ్రిల్లర్స్ ఉన్నాయి లైక్ కోకిల 2 ఉంది, వన్ మోర్ సబ్జెక్ట్ ఫర్ అమితాబ్ బచ్చన్ అండ్ ఐశ్వర్యరావు, 3 మోర్ బాయ్స్. ఇట్స్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, థ్రిల్లర్. ఐ డోంట్ నాట్ సీన్ దట్, బట్ ఇది ఒక థ్రిల్లర్ అనమాట. అమితాబ్ బచ్చన్ ప్లేస్ మై క్యారెక్టర్ ఇస్ ఎ కోచ్, ఫిల్మ్ కోచ్, షీఈస్ ఎ స్టూడెంట్ ఐశ్వర్యరావు, అండ్ వన్ మోర్ గర్ల్ అండ్ 3 మోర్ బాయ్స్. ఓకే, ఏం జరుగుద్ది ఆఫ్టర్ దే కమ్స్ అవుట్ ఆఫ్ బచ్చన్ సాబ్, ఏమవుద్ది వాళ్ళు నేర్పిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఏదో జరుగుద్ది అనమాట. అది సినిమా యాక్చువల్గా ఆ విధంగా లవ్ స్టోరీ ఒకటి, అది కూడా పాన్ ఇండియా. ఎందుకంటానంటే యూనివర్సల్లీ అక్సెప్టెడ్ లవ్ ఉంటే, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని ఇంకొక లవ్ స్టోరీ అసలు తెలుగు టమ్లో అనుకుంటున్నాం. మేబీ హిందీ కూడా డబ్బింగ్ అవ్వచ్చు, బికాజ్ ఇట్స్ యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. లవ్లో ఏంటి యాక్షన్ ఉంటుంది మనం, అదే కదా అంత డిఫరెంట్గా తీగల సత్తా ఉన్నవాళ్ళం కాబట్టి పాన్ ఇండియా అన్నాం. లవ్ సబ్జెక్టులు పాన్ ఇండియా అవినా అవ్వకపోయినా తెలుగు తమిళ్ మలయాళం అని ఇట్లా డబ్ చేయొచ్చు ఓటీటీకి. కానీ ఫిజికల్గా అయితే థియేటర్లో రిలీజ్ చేయాలంటే హిందీ కూడా డబ్బింగ్ అమ్మొచ్చు. ఇప్పుడు ఆల్ యాక్షన్ ఫిల్మ్స్ దే వాంట్, ఇప్పుడు పుష్ప అలాగే ఇచ్చారు, పుష్పని హిందీలో తీయాలని కాదు కదా, ఏదో యథాలాపలో ఇచ్చారు, మంచి రేట్ ఇచ్చింది అబ్బాయికి, మంచి మార్కెట్ మలయాళంలో నల్లా ఉండటం వల్ల, హిందీలో కూడా బాగా ఆడేయడం వల్ల అతను, నేను అప్పుడు అప్పుడప్పుడు అంటాను అది హృదయపూర్వకంగా పాన్ ఇండియా హీరో ఎవరంటే బన్నీ అని, అంతే కదా మరి. దే యాక్సెప్టెడ్ హిమ్. సో ఆ విధంగా ఈజ్ అ వెరీ లక్కీ పర్సన్. సో ఆ విధంగా నేను చేసే 5-6 సబ్జెక్టు కూడా పాన్ ఇండియా సంబంధించినవి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ విల్ బి లాంచింగ్. నేను ఎంతగానో ఎందుకు వెయిట్ చేస్తానంటే చేతులు కాల్చుకోలేం కదా, తీస్తే చాలా వెరైటీగా ఉండాలి, ఆర్టిస్టులు పాడాలి. ఒక డైరెక్టర్ భీమ్ సింగ్ గారు అని ఉండేవారు మాకంటే ఓల్డ్ అని, బడిపంతులు డైరెక్టర్, ఆయన ఇంటర్వ్యూ ఒకసారి చూశాను ర్యాండర్ గా అని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఓల్డ్, ఆయన నా గురించి కూడా రాశారు ఓ 30 ఏళ్ళ క్రితం. ఆయన భీమ సింగ్ గారి గురించి రాసింది కూడా నాకు ఇచ్చారు. అందులో ఆయన అంటాడు నువ్వు తీసే సబ్జెక్ట్కి ఆర్టిస్ట్లు కనుక కరెక్ట్గా ఫిట్ చేస్తే 50% లాభం వచ్చేసినట్టు. నీకు ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యాక్చువల్గా భీమ్ సింగ్ ఇస్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఎన్టీ రామారావు గారు యుక్త వయసులో ఉన్నప్పుడు ముసలాడుగా తీశాడు బడిపంతులు, అందులోనే చిన్నపిల్లగా యాక్ట్ చేసింది.
శ్రీదేవి శ్రీదేవి అవును సార్ బడిపంతులు సినిమా ఆ క్యారెక్టర్స్ కరెక్ట్ గా పడితే ఆయన రామారావు గారు ఒప్పుకోవడం గ్రేట్ కదా సో అంచేత నేను అప్పుడప్పుడు డైరెక్ట్ గా ఇలా చెప్పాలి ఎందుకు అనుకుంటానంటే తీస్తున్నారు అలా యంగ్ పీపుల్ తీస్తున్నారు కదా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అన్ని కోట్లు మన ఈ మధ్య నాగార్జున కోటికి యాక్ట్ చేసింది ఎన్ని కోట్లు పోయింది అన్ని కోట్లు పోయింది అంటే హృదయం చాలా బాధపడతా ఉంటుంది కదా ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ తీలేడు ప్లస్ మళ్ళీ చాలా మందికి దెబ్బది సినిమా తీసుకొని వెనకం చేస్తారు అంచేత మన యొక్క స్టామత్ తెలుసుకుని ఆర్ఓఐ మనసులో పెట్టుకోండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తేనే సినిమా తీయండి.